నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విద్యుత్ రంగాన్ని జగన్ అప్పులు పాలు చేశారన్న చంద్రబాబు, 5 ఏళ్లలో 79% రుణాలు పెరిగాయని ధ్వజం. 2026 నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి, గత ప్రభుత్వం వల్లే పనులు ఆలస్యమయ్యాయన్న రామ్మోహన్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ డ్రైవర్ దుర్గారావు అరెస్ట్, తెదేపా కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు చర్యలు. ఘంటసాలలో తహసీల్దార్ను గదిలో బంధించిన విఆర్ఓ, కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ ఆవేదన. దేశాన్ని 3వ ఆర్థిక శక్తిగా నిలబెడతానన్న మోదీ, ప్రపంచ అభివృద్ధి అధ్యాయాన్ని భారత్ లిఖిస్తోందని వ్యాఖ్యా.